Hello friends, ee video lo manam YouTube lower third animation logo anedi so ee vidhanga ela create cheskovali anedi vela complete ga chupisthanu. So video nete skip cheyakunda end varaku chudandi friends, video nite matram kachithanga like chesi naaku support cheyandi. So ekko animation ninaithe ganaka Alight Motion app lo aithe create chesanu friends. So idantha kuda chepthe ganaka manaku video length avutundi, adhe vidhanga meeku konjam kashtanga kuda untundi. So ninaithe meeku easy method lo aithe chupisthunnanu. So meeraithe munduga meeru Alight Motion app nite ganaka open cheyandi friends. So open cheskunna tarvadaki so kinda meeku ikkada chudandi plus symbol కనిపిస్తుంది కదా, సో ఆ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మీరు. సో యాప్ లింక్ అయితే నేను నా టెలిగ్రామ్ ఛానల్తో పోస్ట్ చేస్తాను, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ముందైతే మీరు ప్లస్ సింబల్ అయితే క్లిక్ చేసుకోండి. సో ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ మీరు 4:3 రేషియో సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మీకు క్రియేట్ ప్రాజెక్ట్ అనే ఆప్షన్ కదా, సో ఆ క్రియేట్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత కింద మనకి ఇక్కడ ప్లస్ సింబల్ అయితే కనిపిస్తుంది కదా, సో ఆ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఇమేజ్ అండ్ వీడియో అనే ఆప్షన్ కదా, సో ఆ ఇమేజ్ అండ్ వీడియో అనే ఆప్షన్ క్లిక్ చేసుకొని నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఇలా గ్రీన్ స్క్రీన్ ది టెంప్లెట్ ఇస్తాను, సో మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ గ్రీన్ స్క్రీన్ టెంప్లెట్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఒక పాస్వర్డ్ అయితే ఉంటుంది ఫ్రెండ్. సో ఆ పాస్వర్డ్ ఏంటి అనేది కూడా నేను మన వీడియో మధ్యలో చూపిస్తాను. రెండు పాస్వర్డ్లు ఉంటా ఉంటాయి, సో ఆ రెండింటిని యాడ్ చేసుకుంటే మనకు ఫుల్ పాస్వర్డ్ అయితే వస్తూ ఉంటుంది. సో మీరు వీడియోని అయితే కంపల్సరీగా చూడాల్సి వస్తుంది. సో ఆ పాస్వర్డ్ అయితే మీరు ఎంటర్ చేసుకొని డౌన్లోడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్. సో ఈ విధంగా డౌన్లోడ్ చేసుకున్న తర్వాతకి యాడ్ చేసుకోండి ఇలా. సో యాడ్ చేసుకున్న తర్వాతకి సో ఇలా కొంచెం ముందు జరుపుకోండి ఇక్కడ. సో ఇక్కడ నేను చూపిస్తాను చూడండి, 1.07 ఉంది కదా. సో ఈ విధంగా 1.07 దగ్గర అక్కడ వైట్ లైన్ ఉంచేసుకొని కింద మనకు ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, సో ఆ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీకు టెక్స్ట్ అనే ఆప్షన్ కదా, సో ఆ టెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సో మీ యొక్క నేమ్ అనేది ఇక్కడ రాసుకోండి. మీ యొక్క యూట్యూబ్ ఛానల్ నేమ్ ఉంటే కనుక యూట్యూబ్ ఛానల్ నేమ్ అయితే రాసుకోండి గైస్ ఇక్కడ. సో నేను కనుక షేర్చాట్ గురు అనేసి నా నేమ్ రాస్తున్నాను. సో మీరు కూడా ఇక్కడ మీ నేమ్ అయితే రాసుకోండి ఇక్కడ. సో రాసుకున్న తర్వాత పైన మనకు కలర్ ఉంది కదా, కలర్ ఆప్షన్కి వెళ్ళి వైట్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి పక్కన మనకు రోబోటిక్ రెగ్యులర్ అనే ఫాంట్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేసుకోండి. సో దాని మీద క్లిక్ చేసుకున్నాక వ్యూ ఆల్ ఫాంట్స్ అనే ఆప్షన్ ఉంది కదా, సో వ్యూ ఆల్ ఫాంట్స్లో ఇక్కడ లెమన్ మిల్క్ ఉంది కదా మీడియంది, సో ఆ ఫాంట్ సెలెక్ట్ చేసుకోండి. లెమన్ మిల్క్ మీడియం ఫాంట్ అయితే మీరు అలైట్ మోషన్లో యాడ్ చేసుకొని ఆ ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకుని పైన రైట్ టిక్ కనపడుతుంది కదా, సో అది ఇచ్చేసుకోండి. సో రైట్ టిక్ క్లిక్ చేసుకున్న తర్వాత ఈ టెక్స్ట్ని అయితే మనము ఎక్స్టెండ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో నేను చూపిస్తాను ఎంతవరకు ఎక్స్టెండ్ చేయాలో కూడా, నేను చూపించినంత వరకు ఎక్స్టెండ్ చేయండి. సో ఇలా కొంచెం ముందుకు జరుపుకోండి ఇలా చూడండి. సో ఈ విధంగా ఎంతవరకు జరుపుకోవాలనుకుంటే కనుక 8.13 దగ్గర వైట్ లైన్ ఉంచేసుకోండి ఇక్కడ. సో చూడండి ఈ వైట్ లైన్ అనేది 8.13 దగ్గర ఉంచేసుకొని, సో చూడండి ఇక్కడ కొంచెం ముందు జరుపుకోండి ఇంకా. సో 8.13 దగ్గర ఉంచేసుకొని ఇక్కడ ఎక్స్టెండ్ సింబల్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసుకుంటే ఆ టెక్స్ట్ అనేది ఇంతవరకు కూడా ఎక్స్టెండ్ అవుతుంది చూడండి ఇక్కడ. సో ఇంతవరకు ఎక్స్టెండ్ అయితే అవుతుంది. సో ఈ విధంగా ఎక్స్టెండ్ అయిపోయిన తర్వాతకి ఇలా మధ్యలోకి వచ్చేసేయండి. సో ఇలా మధ్యలోకి వచ్చేసుకొని సో కింద మనకు మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి, సో ఇందులో మనకు థర్డ్ వన్ ఆప్షన్ కదా, సో థర్డ్ వన్ ఆప్షన్ క్లిక్ చేసుకొని ఆ టెక్స్ట్ని కొంచెం జూమ్ చేసుకోండి. మీకు ఎంతవరకు కావాలో అంత జూమ్ చేసుకొని, సో దీంట్లో ఫస్ట్ వన్ ఆప్షన్ కదా, సో ఫస్ట్ వన్ ఆప్షన్ క్లిక్ చేసుకొని ఇలా సెంటర్లో మిడిల్లో వచ్చేలా సెట్ చేసుకోండి ఇలా. సో విధంగా ఇచ్చేసుకున్న తర్వాతకి సో బ్యాక్ వచ్చేసేయండి. సో బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇలా స్టార్టింగ్ వచ్చేది, మనం టెక్స్ట్ ఇచ్చాం కదా, స్టార్టింగ్ వచ్చేసుకోండి ఇక్కడ. సో మనం ఇచ్చిన టెక్స్ట్ ఉంది కదా 1.07 దగ్గర, సో స్టార్టింగ్ వచ్చేసుకోండి. ఆ వైట్ లైన్ అనేది ఆ టెక్స్ట్ స్టార్టింగ్ దగ్గర ఉంచేసుకోవాలన్నమాట. సో ఆ టెక్స్ట్ అనేది ఇలా స్టార్టింగ్ దగ్గర ఉంచేసుకున్నాక మనం ఇచ్చిన ఆ టెక్స్ట్ని క్లిక్ చేసుకోండి కదా. సో క్లిక్ చేసుకొని కింద మనకు ఎఫెక్ట్ అనే ఆప్షన్ కదా, సో ఆ ఎఫెక్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. సో ఎఫెక్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత పైన మనకు యాడ్ ఎఫెక్ట్ అని ఉంది కదా, సో యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని సో ఇందులో మీరు కిందకు స్క్రోల్ చేసుకుంటే మాస్క్ అండ్ కీ అనే ఆప్షన్ కదా, సో దాన్ని క్లిక్ చేసుకోండి. సో దాన్ని క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకు విప్ అనే ఆప్షన్ కదా, సో అది సెలెక్ట్ చేసుకోండి. సో విప్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని అక్కడ స్టాండర్డ్ సెట్టింగ్ కదా ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయగా మనకు ఆ యొక్క ఎఫెక్ట్ అయితే యాడ్ అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా యాడ్ అయిన తర్వాత ఇక్కడ కింద మనకు ఎండ్ అనే ఆప్షన్ కదా, సో ఎండ్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకొని ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకొని ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకొని ఒక కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసుకొని ఇక్కడ అది ఇలా తగ్గించుకోండి. నేను ఏ విధంగా అయితే తగ్గించేస్తున్నానో, సో ఈ విధంగా తగ్గిస్తే కనుక ఆ టెక్స్ట్ మొత్తం కూడా చూడండి ఎరేజ్ అయిపోతూ ఉంటుంది, మనం ఇచ్చిన టెక్స్ట్ మొత్తం కూడా ఎరేజ్ అవుతూ ఉంటుంది ఈ విధంగా. సో ఈ విధంగా మొత్తం కూడా 0:0 చేసేసుకోండి. ఇచ్చేసుకున్న తర్వాత ఇలా కొంచెం ముందు జరుపుకొని సో ఇక్కడ నేను చూపిస్తాను చూడండి ఇక్కడ, సో 2.09 ఉంది కదా, సో 2.09 దగ్గర వైంటర్ ఉంచేసుకొని ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకొని ఇంకొక కీ ఫ్రేమ్ అని యాడ్ చేసుకోండి. సో ఇంకొక కీ ఫ్రేమ్ అని యాడ్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ ఎండ్ అనే ఆప్షన్ దగ్గర ఫుల్గా ఇచ్చేసుకోండి. ఇందాక మనం 0:0 చేసాం కదా, ఇప్పుడు మళ్ళీ 100% ఇచ్చేసుకుంటే కానీ చూడండి మన టెక్స్ట్ మొత్తం కూడా ఇలా రివీల్ అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా అయిపోయిన తర్వాతకి మళ్ళీ దీన్ని మనం ఎండ్లో కూడా వెళ్ళిపోవాలి కదా, సో ఆ యానిమేషన్ కూడా నేను చూపిస్తుంది ఇలా ఎండ్కి వెళ్ళండి ఇప్పుడు. సో విధంగా ఎండ్ సైడ్ వెళ్ళేసి నేను చూపిస్తాను చూడండి ఇక్కడ 7.0
సో 22 ఉంది కదా 7.22 దగ్గర వైట్ అని ఇచ్చేసుకొని ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకొని ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకోండి. సో ఈ విధంగా కీ ఫ్రేమ్ అని యాడ్ చేసుకున్న తర్వాత ఇలా ఎండ్కి వెళ్ళేసి మళ్ళీ సో 8.08 దగ్గర ఉంచేసుకొని ఇంకొక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు లాస్ట్ కీ ఫ్రేమ్ దగ్గర ఉంచేసుకొని ఇదంతా కూడా మీరు మళ్ళా మైనస్ ఇచ్చేసుకోండి. సో 00 కంటే కొద్దిగా తక్కువ ఇచ్చేసుకుంటే కనుక మళ్ళా మన టెక్స్ట్ మొత్తం కూడా చూడండి ఈ విధంగా ఎరేజ్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు చూస్తే కనుక చూడండి స్టార్టింగ్ ఏమో రివీల్ అవుతుంది టెక్స్ట్ అనేది, సో తర్వాత ఎండ్లో ఏమో ఆఫ్ అయిపోతుంది చూడండి. సో ఈ విధంగా మనకు టెక్స్ట్ యానిమేషన్లో అయితే వస్తూ ఉంటుంది గైస్ ఈ విధంగా. సో చూసారా గైస్ ఈ విధంగా మనకైతే యానిమేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఈజీ అనమాట. సో అదంతా కూడా చెప్పాలంటే దగ్గర దగ్గర 20 మినిట్స్ పడుతుంది సో ఎలా ఎడిట్ చేసామనేది. సో ఇదంతా మీకు కొంచెం ఈజీగా ఉంటుందని ఈ విధంగా అయితే నేను చూపిస్తున్నాను గైస్. సో ఈ విధంగా అయితే మీరు అయితే ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా క్రియేట్ చేసుకున్న తర్వాత పైన మనకు సేవ్ అనే బటన్ ఉంది కదా, సో ఆ సేవ్ అనే బటన్ మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత కింద మనకు ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ కదా, సో ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకుంటే కనుక మనకి ఈ విధంగా వీడియో అయితే కనుక సేవ్ అయిపోతూ ఉంది. సో ఈ విధంగా 100% కంప్లీట్ అయిపోయిన తర్వాతకి సో మనకైతే ఒక్కొక్కసారి యాడ్ వస్తూ ఉంటాయి. సో యాడ్ వస్తే కనుక క్లోజ్ చేసుకోండి. సో యాడ్ అనేది క్లోజ్ చేసుకున్న తర్వాతకి సేవ్ అనే ఆప్షన్ కదా, ఇక్కడ సేవ్ అనే బటన్ మీద క్లిక్ చేసుకుంటే చూడండి సేవ్ టు గ్యాలరీ అనేసి పడుతుంది. సో ఇప్పుడు మన వీడియో అయితే కనుక గ్యాలరీలో అయితే సేవ్ అయిపోతుంది. సో నేను దగ్గర చూడండి ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను మనం ఎడిట్ చేసింది. సో చూసాను గైస్ ఈ విధంగా మనకు యూట్యూబ్తో లోవర్ థర్డ్ యానిమేషన్ లోగో అయితే ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఓకేనా ఫ్రెండ్, ఒకవేళ మీకు టెలిగ్రామ్ది కూడా కావాలనుకుంటే నేను ఆల్రెడీ దాని గురించి కూడా వీడియో చేశాను. అదేవిధంగా మీకు ఇన్స్టాగ్రామ్ కూడా కావాలనుకుంటే కనుక దాని గురించి